నా జీవితంలో ఒక మొమెంటస్ డే. ఆంధ్ర యూనివర్సిటీకి సెంటినరీ సెలబ్రేషన్స్ దిశగా అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో రెండవసారి మళ్ళీ వైస్ ఛాన్సలర్ అనేటువంటి ఒక పొజిషన్, ఈ యూనివర్సిటీలోనే చదువుకుని ఈ యూనివర్సిటీలోనే 35 సంవత్సరాలుగా కంప్యూటర్ సైన్స్లో ఉద్యోగం చేస్తూ యూనివర్సిటీని ఎప్పుడూ కూడా ఉన్నతంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆశయంతో పనిచేసిన నాకు భగవంతుడు, నా తల్లిదండ్రులు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు వీరి ఆశీస్సులతో మరొక్కసారి ఆంధ్ర యూనివర్సిటీ లాస్ట్ 4 ఇయర్స్ చేసినటువంటి ఒక ట్రాన్స్ఫర్మేషనల్ ఇంపాక్ట్తో దేశంలోనే సెకండ్ పొజిషన్లోకి NAAC ద్వారా A++తో పాటుగా 3.74 స్కోర్ అవుట్ ఆఫ్ 4 పాయింట్స్ రావటం, ఆ తరుణంలో మళ్ళీ అగైన్ ఈ ఆపర్చునిటీ నాకు ఇవ్వటం అనేది నిజంగా ఒక మొమెంటస్ డేగా నేను చెప్పడంలో చాలా గర్వంగా ఫీల్ అవుతూ, మరి 4.5 ఇయర్స్ యూనివర్సిటీకి 96 సంవత్సరాలు అంతకుముందు ఉన్నటువంటి ఒక యూనివర్సిటీని లాస్ట్ 3 to 4 ఇయర్స్లో టోటల్గా రీవ్యాంప్ చేయటంలో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వారి సపోర్ట్ పూర్తిగా లభించింది. మీరు యాజ్ ఇట్ ఈస్గా యూనివర్సిటీని చూసినట్లయితే 4 ఇయర్స్ బ్యాక్ ఒక డిస్టర్బ్డ్ క్యాంపస్గా, బిల్డింగ్స్ అన్నీ పాడైపోయి గాడి తప్పినటువంటి వ్యవస్థ, దాని గాడిలో పెట్టేటువంటి ఒక విజన్ సీఎం గారి ద్వారా రావటం, యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి స్టేక్ హోల్డర్ అని నేను చెప్పినప్పుడు ఎస్పెషల్లీ యూనివర్సిటీ ఎంప్లాయీస్, టీచర్స్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, నిజంగా వాళ్ళు ఎంత కమిట్మెంట్తో లాస్ట్ 4 ఇయర్స్, ఎస్పెషల్లీ లాస్ట్ 1 ఇయర్ బట్టి మీరు క్యాంపస్లో చూసినట్లయితే కనుక ఒక మ్యూజికల్ అండ్ మ్యాజికల్ ఇంపాక్ట్, ప్రతి ఒక్క మనిషి కళ్ళల్లోనూ కూడా ఈ యూనివర్సిటీని ఇంకా బాగు చేసుకోవాలి, యూనివర్సిటీని ఒక మంచి స్టేట్కి తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ఆశయంతో ప్రతి మనిషి కళ్ళల్లో కూడా ఆ రకమైనటువంటి కమిట్మెంట్ రావడం జరిగింది. అంటే నిజంగా సీఎం గారు చెప్పిన విజన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఒక వైస్ ఛాన్సలర్గా నేను ఇక్కడ సక్సెస్ అవ్వడానికి ముఖ్యమైనటువంటి కారణం నాతో పనిచేస్తున్నటువంటి ఈ అధ్యాపకులు, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్. నిజంగా వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనంత రుణం, ఎందుకంటే నేను నాన్ టీచింగ్ స్టాఫ్ లాస్ట్ ఎస్పెషల్లీ 1 ఇయర్లో చేసినటువంటి పనిని డిస్క్రైబ్ చేయడానికి సెపరేట్గా ఒక పేపర్ రూపంలో కూడా తీసుకొద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే రిమైనింగ్ యూనివర్సిటీలో కూడా అందరూ తెలుసుకోవాలంటే ఇంత ఓనర్షిప్ ఉంటుందా యూనివర్సిటీలో అనేటువంటి ఒక మంచి సందేశాన్ని వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. కోలమాంబ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి 400 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ల్యాండ్ని మనం రికవర్ చేస్తున్నప్పుడు నాన్ టీచింగ్ స్టాఫ్ కళ్ళలో ఉన్నటువంటి ఆనందాన్ని చూసి అరే ఇది కదా ఓనర్షిప్ అంటే అనేటువంటి ఒక రకమైనటువంటి ఫీలింగ్ నాకు రావడం జరిగింది. అలాగే స్టేక్ హోల్డర్స్లో ఆలమ్ని మీరు చూసినట్లయితే కనుక హెవీ సపోర్ట్, లాస్ట్ 3-4 ఇయర్స్లో హెవీ సపోర్ట్, ఎస్పెషలీ ఆలమ్నికి మనకి ఆనరీ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి జిఎంఆర్ గారు, అంటే వారు నారాయణమూర్తి గారిని తీసుకురావడం కానీ, అలాగే చంద్రశేఖరన్ గారిని తీసుకురావడం కానీ, అండ్ టీసీఎస్ అంటే టాటా సన్స్ నుంచి చైర్మన్ కానీ జిఎంఆర్ నుంచి వారు చాలా నిజంగా కృషి చేయడం జరిగింది. మరి ఈ రోజున ఆలమ్ని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ నెక్స్ట్ 2 ఇయర్స్లో మనం చేయాల్సింది ఏంటంటే, ఎస్ ఇవాళ యూనివర్సిటీ అంతా కూడా కంప్లీట్గా మనం ట్రాన్స్ఫార్మ్ చేసాము, ఈ ట్రాన్స్ఫార్మ్ చేయడంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రోల్ ఉంది, ఆలమ్ని రోల్ ఉంది, టీచర్స్ రోల్ ఉంది, ఇండస్ట్రీ రోల్ ఉంది, పేరెంట్స్ రోల్ ఉంది, ముఖ్యంగా స్టూడెంట్స్ రోల్. మీరు చూసినట్లయితే కనుక 19 విశ్వవిద్యాలయాల్లో ఆంధ్ర యూనివర్సిటీలో ఇవాళ ఒక్క సీటు కూడా ఖాళీ ఉండట్లేదు. మీరు ఏ కోర్స్ అయినా సరే చెప్పండి, ఎనీ ఆర్ట్స్ కోర్స్, ఎనీ సైన్స్ కోర్స్, లా కోర్స్, ఫార్మసీ కోర్స్, ఇంజనీరింగ్ కోర్స్లో కార్పొరేట్ విశ్వవిద్యాలయాలకి తలదన్నే విధంగా ఇక్కడ అడ్మిషన్స్ జరుగుతున్నాయి అని అంటే పేరెంట్స్ ఆంధ్ర యూనివర్సిటీ మీద ఏర్పరచుకున్నటువంటి ట్రస్టు, అలాగే ప్రతి స్టూడెంట్ కూడా నేను అక్కడ చదువుకోవాలి అంటే నా డెస్టినేషన్ ఈజ్ టువర్డ్స్ ఆంధ్ర యూనివర్సిటీ అనేటువంటి ఒక భావన ఆంధ్ర యూనివర్సిటీ లాస్ట్ 4 ఇయర్స్లో క్రియేట్ చేయగలం జరిగింది.
అంటే ఇక ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఆల్రెడీ ఒక బెంచ్ మార్క్ అనేది క్రియేట్ చేయడం. ఈ బెంచ్ మార్క్ అనేది అక్కడి నుంచి ఇంకా మనం అంటే ఇంకా బెటర్ గోల్స్, ఎందుకంటే స్టాఫ్ అందరిలోనూ ఒక మొమెంటం వచ్చింది. ఆ మొమెంటమ్ని మనం సస్టైన్ చేయాలి. సస్టైన్ చేసి ఎస్, మనం హార్డ్ వర్క్ చేసినట్లయితే ఈ క్యాంపస్లో సాధించలేనిది ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని ప్రూవ్ చేయడం జరిగింది లాస్ట్ 4 ఇయర్స్లో. సో మళ్ళీ అదే మొమెంటమ్ని మనం కంటిన్యూ చేస్తూ సీఎం గారు కోరుకున్న విధంగా, స్టేక్ హోల్డర్స్ అందరూ కోరుకున్న విధంగా, స్టేట్కి ఉపయోగపడే విధంగా మనం ఈ ఆంధ్ర యూనివర్సిటీని ఇంకొక బెంచ్ మార్క్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి బెంచ్ మార్క్ నుంచి ఇంకొంచెం హయ్యెస్ట్ లెవెల్కి తీసుకెళ్ళినట్లయితే, ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే గ్లోబల్ డెస్టినేషన్ ఇండియా కావాలి అంటున్నారు. మరి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశం కూడా భారతదేశం వైపు చూడాలి విద్య కోసం అనేటువంటి ఒక ఆశయంతో, ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అమృత్ కాల్ అని వారు కూడా ఇది దీన్ని డిఫైన్ చేయడం జరిగింది. ఈ అమృత్ కాల్లో ఎస్పెషలీ ఆంధ్ర యూనివర్సిటీ కూడా అమృత్ కాల్ నెక్స్ట్ 2 ఇయర్స్, ఎందుకంటే సెంటనరీ వైపు వెళ్తున్నాం కాబట్టి, ఒక గ్లోబల్ డెస్టినేషన్ ఫర్ ఎడ్యుకేషన్ ఇండియాగా జరగాలి అంటే 100 సంవత్సరాలకు దగ్గరలో వెళ్తున్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీకి డెఫినెట్గా అవకాశం ఉంది. ఎందుకంటే మన అందరం నిజంగా అంటే మీ మీడియా కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు. 3.74 వచ్చినప్పుడు మీడియా మిత్రులు అందరూ కూడా వాళ్ళు అంటే హెవీగా పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది. ఆ పబ్లిసిటీ ఎందుకంటే వాళ్ళు ఫీల్ అయ్యారు, మేము ఇక్కడ చదువుకున్నాము, మా ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఇండియాలో నెంబర్ 2లోకి వెళ్ళింది 2030 వరకు, అంటే 7 సంవత్సరాల వరకు కూడా ఆంధ్ర యూనివర్సిటీ పొజిషన్ నెంబర్ 2. ఎందుకంటే NAAC అక్రిడిటేషన్ అనేది క్వాలిటేటివ్ అక్రిడిటేషన్. క్వాలిటీ అంటే వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేసేటువంటి అక్రిడిటేషన్. NIRF అటువంటిది కాదు. NIRF కేవలం డేటా డ్రివెన్ అక్రిడిటేషన్. ఆ ఇయర్కే సంబంధించి నేను కేవలం టీచింగ్ వృత్తి అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండి నేను బయటకు వెళ్ళడం జరగలేదు. నేను ఇండియా దాటి బయటకు వెళ్ళుంటే అట్లీస్ట్ 10 కంపెనీలకు CEO ఉండి ఉండేవాడిని. వాళ్ళ నా ఇంట్రెస్ట్ కేవలం టీచింగ్, నా ఇంట్రెస్ట్ కేవలం స్టూడెంట్స్. ఆ స్టూడెంట్స్ కళ్ళలో ఆనందం చూడాలా, దాని ద్వారానే గ్రో అవ్వాలనేటువంటి ఒక ఆశయం నాకు చిన్నప్పుడు ఏర్పడింది. ఆ ఆశయానికి అనుగుణంగానే పనిచేశాను తప్ప నాకు అంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏం లేదు. డెఫినెట్గా ఎస్, కొంతమంది అనుకుంటూ ఉంటారు ఒక పొలిటికల్ అని. ఎస్, నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే కష్టాల్లో ఉన్నటువంటి మనిషిని, విపరీతమైనటువంటి కష్టాలు క్రియేట్ చేసినటువంటి మనిషి కష్టాలకి కృంగిపోకుండా ఎస్ ధైర్యంగా నేను నిలబడగలను, పోరాడగలను అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ కేవలం సినిమాలకే పరిమితమైనటువంటి ఈ రోజుల్లో, ఈ పర్టికులర్ యుగంలో అటువంటి మనిషి ఒకడు పుట్టాడా అనేటువంటి ఒక ఆశ్చర్యాన్ని చాలామంది అనుకోవటం, అందులో నేను కూడా ఆయనకి ఫ్యాన్గా మారడం జరిగింది. నేను డెఫినెట్గా ఎస్, విజయసాయిరెడ్డి గారితో క్లోజ్గా ఉన్నాను, సుబ్బారెడ్డి గారితో క్లోజ్గా ఉన్నాను, అందరితో క్లోజ్గా ఉన్నాను. అందరితో నేను జీవీఎల్ నరసింహరావు గారితో క్లోజ్గా ఉంటాను, మాధవ్ గారితో క్లోజ్గా ఉంటాను, చాలామందితో క్లోజ్గా ఉన్నాను. కానీ బట్ వాళ్ళ క్లోజ్నెస్ని ఎప్పుడు కూడా యూనివర్సిటీ డెవలప్మెంట్కి మాత్రమే వాడాను. ఇవాళ ఒక IPR చైర్ వచ్చిందంటే కేవలం ఎవరి ద్వారా వచ్చింది మీకు తెలుసు. యూనివర్సిటీలో గ్రౌండ్లన్నీ మనం రిపేర్ చేసుకున్నామంటే ఎవరు సాయం చేశారో తెలుసు. యూనివర్సిటీలో సైట్ నేను తీసుకొచ్చాను బ్యాక్ అంటున్నారు, కానీ దానికి పైనుంచి బ్లెస్సింగ్స్ లేకుండా అటువంటివి చేయగలమా? అంటే రైట్ థింగ్స్ రైట్గా ప్రొజెక్ట్ చేసినప్పుడు డెఫినెట్గా బాగా వెళ్తాయి. ఎవరికో లోపల ఏవో ఉండి ఒకటి రెండు సందర్భాల్లో వాళ్ళు రకరకాలుగా క్రియేట్ చేసుకున్నా మనం వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. సో మనం చేసే ఫోకస్, మనం చేసేటువంటి వర్క్ మీద అటెన్షన్ క్రియేట్ చేసినట్లయితే అది డెఫినెట్గా ఈవెన్ స్టూడెంట్స్ కూడా నన్ను చూస్తుంటారు. రేపు వాళ్ళకు కూడా ఇటువంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఇలా బిహేవ్ చేసినట్లయితే కనుక మనం ఆ ఛాలెంజెస్ను ఓవర్కమ్ చేయగలం అనేటువంటి ఎగ్జాంపుల్గా కూడా మనం ఉండాల్సినటువంటి అవసరం.